ప్రతిరోజు సాగించే ఈ సాధనలు ఎప్పటికీ పూర్తవుతాయని భావించాలి అన్ని మార్గాలు ఆత్మ సాధనతోనే ముగుస్తాయని శ్రీ రమణ మహర్షి అన్నారు మన సాధనలో ప్రతి అంకం కేవలం సోపానాలు మాత్రమే నామజపం ధ్యాన సాధన దేవతార్చన ఇవన్నీ మనలోని నిరాకార దైవాన్ని తెలుసుకునే వరకు సాగాల్సిందే ఏ సాధన మార్గమైనా సత్ప్రవర్తనతోనే ముడిపడి ఉంది మనం చేసే అర్చన వల్ల మనం కోరుకున్నది వస్తుంది మనం సత్శీలంతో ఉంటే దైవమే మన వద్దకు వస్తుంది ఒకసారి ఒక రాజుగారు రాజ్యంలోకి అందరికీ కోరుకున్నది ఇస్తానని ప్రకటించారు తల ఒక కోరిక కోరుకుని అందరూ రాజుగారి నుండి పొందారు ఒక రైతు తన ఇంట్లో రాజుగారు ఒక రాత్రి గడపాలని కోరుకున్నాడు అందరూ అతన్ని వెర్రివాడనుకున్నారు కానీ ఆ రాజుగారు ఒక రాత్రి బస చేయాలంటే అక్కడ ఎంతటి వైభోగం ఉండాలో అవన్నీ కొద్ది రోజుల్లోనే సమకూరాయి రాజుగారి బస కోసం రైతు ఇల్లే ఒక రాజమహల్గా మారింది అలాగే మనం సత్శీలంతో దైవాన్ని రప్పించుకున్న తరువాత మనం ఇక ఏ కోరిక కోరుకునేందుకు అవకాశం లేనంత ఐశ్వర్యవంతులం అవుతాం వరలక్ష్మి వ్రత కథలో చారుమతి అనే ఇల్లాలకి అసలు వరలక్ష్మి ఉన్నట్లే తెలియదు తన ధర్మవర్తనం చేత ఆ దేవతే కలలో కనిపించి తన వ్రతం చేయమని చెప్పింది